అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరాధ్యస్ లాగ్స్. ఒక చిన్న చెల్లి ముచ్చట్లు. ఈరోజు మన వీడియో మీకు ఒక స్మాల్ డిఐవే అన్నమాట. మనం ఇంట్లోనే ఈ విధంగా దీపాలు తయారు చేసుకొని దీపావళి రోజు డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది మొత్తం ఆయిల్ కాదండి, వాటర్. నీళ్ళలో మనకు దీపాలు వెలుగుతున్నాయి. మనం ఎలా వెలిగించామనేది వాళ్ళ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇవి లైటింగ్లో కంటే కూడా నైట్లో చాలా బాగా కాంతివంతంగా కనపడతాయి. ఈ దీపాలు ఎలా తయారు చేసుకోవాలో ఇక ఆలస్యం చేయకుండా నేను మీకు చెప్తాను. చూసేయండి ఇక వీడియో ఏంటి అనేది. ఇక్కడ నేను ముందుగా రెండు బౌల్స్ తీసుకున్నాను. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఇక నా దగ్గర పెబుల్స్ ఉన్నాయి, మీరు వాటర్ కలర్స్ని కూడా ఎంచుకోవచ్చు. ఇక వత్తలు చూసారు కదా, ఇలా బొడ్డత్తులు అంటాం కదా, అలా చేసుకోవచ్చు. ఇక దీనికోసం మనకి కావాలి వాటర్, అలాగే ఆయిల్. ఇక ఇది సీజర్ కావాలి. ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం. ఇలాంటి ఒక కవర్ ఉంటుంది కదా, మనకి గ్రాసరీ తెచ్చుకున్నప్పుడు ఆ కవర్ని ఇలా చూపించినట్లుగా కట్ చేసుకుంటే ఇలా సర్కిల్ షేప్లో వస్తాయి. తర్వాత బౌల్లో మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి వాటర్ని వేసుకోవాలి. సో దట్ మనం ఆయిల్ని వేయాల్సి ఉంటుంది కాబట్టి వాటర్ క్వాంటిటీ కావాల్సినంత వేసుకోవాలి. సో టూ బౌల్స్లో కూడా ఇక్కడ నేను వాటర్ని ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత మనం ముందుగా ఉన్న పెబుల్స్ని అందులో యాడ్ చేసుకుందాం. ఇష్టమైన వాళ్ళు కలర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, గ్లిటర్స్ని యాడ్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి. సో నా దగ్గర పెబుల్స్ అవైలబుల్ ఉన్నాయి, సో నేను పెబుల్స్ని యాడ్ చేశాను. ఇక కలర్ఫుల్గా కనబడడానికి అన్నమాట. ఇది ఫుడ్ కలర్ ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా కలర్ఫుల్గా కనబడతాయి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్నటువంటి వాటికి మధ్యలో చిన్నగా హోల్ పెట్టేసి అందులో ఆ వత్తిని అలా పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ వత్తిని అలా పెట్టి ఇంకా మిగిలిన భాగాన్ని మనం కిందికి ఉండిపోతుంది. ఇప్పుడు ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల మనకి వాటర్లో ఆయిల్ పైకి తేలుతుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయిల్ వేసేసాను కదా, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి వత్తులు కవర్స్తో పెట్టి పెట్టాను కదా, వాటిని ఇప్పుడు మనం ఈ పైన ప్లేస్ చేసుకుందాం. బౌల్స్ని తగ్గట్టుగా మనం వాటి షేప్ని కట్ చేసుకోవాలి. సో మీ గ్లాస్ సైజ్ బౌల్ సైజ్ని బట్టి మీరు ఆ షేప్ని కట్ చేసుకోవాలి. ఇక ప్లేస్ చేసేసాను కదా, ఇప్పుడు ఇంకా వీటిని మనం వెలిగించుకోవడమే. చూసారు కదండి, ఎంతో ఈజీగా రెడీ చేసుకునే ఈ వాటర్ క్యాండిల్స్ మనం ఫెస్టివల్ రోజు చేసుకొని డెకరేట్ చేసుకోవడం వల్ల ఇల్లంతా వెలుగులతో కాంతులతో నిండిపోతుంది. ఇక చూసారు కదా, నేను వెలిగిస్తున్నాను. ఇప్పుడు క్యాండిల్స్ రెడీ అయిపోయాయి. మనం కొవ్వొత్తి క్యాండిల్స్ వెలిగించడం కంటే ఈ క్యాండిల్స్ వెలిగించడం వల్ల మనకు కూడా ఎంతో సంతృప్తిగా ఉంటుంది, చూడ్డానికి కూడా ఎంతో కాంతివంతంగా కనబడతాయి. ఇహో ఈ వీడియో మీ అందరికీ నచ్చిన అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ కామెంట్స్ని కూడా తప్పకుండా తెలియచేయండి. లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.